విశాఖ జిల్లాలో గోల్గొండ మండలం జోగంపేట ప్రాథమిక పాఠశాల నుండి గురువారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా గ్రెనేడ్ రాయిని తరలిస్తుండటంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. స్కూల్ కమిటీ చైర్మన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వాహనాన్ని స్టేషన్ కు తరలించారు. స్కూల్ కమిటీ ఉపాధ్యాయుల నిర్ణయం మేరకు రెండు బిల్డింగ్లు వరండాలలో ఫ్లోరింగ్ నిమిత్తం 4,000 అడుగుల గ్రెనేడ్ కొనుగోలు చేశారు. ఒక బిల్డింగ్ పనులు పూర్తి చేశారు. ఇంతలోనే గ్రెనేడ్ రాయి కొద్ది కొద్దిగా మాయమవుతుండటంతో స్కూల్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కు ఫిర్యాదు చేశారు. హెచ్ఎం సహకారంతో ఫ్లోరింగ్ మెటీరియల్ మాయమవుతుందని అనుమానించిన స్థానికులు గురువారం రాత్రి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వ్యాన్ డ్రైవర్ నిలదీయగా హెచ్ఎం మృదు భాషిని సూచన మేరకు గ్రెనేడ్ రాళ్లను అమ్మడానికి తీసుకువెళ్తున్నట్లు తెలిపాడు. దీంతో వ్యాన్ ను పోలీసులకు అప్పగించి విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మరి ఈ సంఘటనపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఏమన్నారండి, ఏం జరిగింది చెప్పండి. మీరు ఇబ్బంది పడద్దు, మేడం గారు మిగిలిపోయారని పట్టికలు అమ్మేమన్నారట. గ్రామస్తులతో కానీ ఎవరితో కూడా చెప్పాలని పర్లేదు. మేడం గారు ఇష్టం నేనే కాదంటలేదు, కానీ అది ఆమె చూసుకోవాలి బాధ్యత. మీకు ఇబ్బంది ఏం లేదు కదా, మీకు పెట్టించండి మేడం గారు. జోగంపేట స్కూల్ ప్రైమరీ స్కూల్ చైర్మన్ మాట్లాడుతున్నాను సార్. నాడు నేడులో మా జోగంపేట స్కూల్ ఫస్ట్ విడతలో సెలక్షన్ అయింది. ఇలాగ 370,000కి గ్రానైట్ కొన్నారు. కొన్ని రూములకి వేసారు, కొన్ని రూములకి వేయించలేదు. తర్వాత ఈ బయట వాళ్ళకి అమ్మేసుకున్నారు. హెచ్ఎం గారు ఎందుకు అమ్మేసుకున్నారు అని అడిగితే నీకు సంబంధం లేదంటున్నారు. ఏదన్నా అడిగితే ఏ విషయం కూడా మీకు సంబంధం లేదంటున్నారు. తర్వాత ఈ ఇటుక ఎలక్ట్రికల్ సామాన్లు కొన్నారు. కొన్నాయి కూడా నేను 33,000కి తీసుకుంటే ఆవిడ ఏమైనా 46,000కి ఎక్స్ట్రా తీసుకొని వచ్చారు. అడిగితే మీకు నీకెందుకమ్మా ఇవన్నీ అని చెప్పారు. ఎంఏ గారిని దీని మీద ఎవరిని అడిగితే ఎంఏ గారు ఏమన్నా కలిసి చేసుకోమంటున్నారు. కలిసి చేసుకోవడం అంటే ఎలా చేసుకోవాలో నాకేం తెలియట్లేదండి. దీనివల్ల ఏమైనా ఉన్నత అధికారులకి 3 సార్లు ఫిర్యాదు చేశాను, ఎవరు కూడా స్పందించట్లేదు సార్.